సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పాలమెండ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. సో ఫ్రెండ్స్, ABC6 న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ABC6 న్యూస్ ఛానల్. ఆకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించడం, ఆ వ్యక్తి గెలవాలని కోరుకోవడం, అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకోవడం అనేది ఎన్ని జరిగినా మేనిఫెస్టో పట్టుకోవడం అనేది మొదటిసారి. కారణం ఏమిటి అంటే, ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ భారతదేశంలో ఉన్న దైవీ సంపదతో కూడుకున్న దేవాలయాలు రక్షించింది బ్రాహ్మణ జాతి మాత్రమే. ఆ రోజుల్లో బ్రాహ్మణ జాతి లేకపోతే మొత్తం ముస్లింలన్నీ అన్ని దేవాలయాలు పడగొట్టేవారు. అటువంటి జాతిని కాపాడింది బ్రాహ్మణ జాతి. పివి నరసింహరావు అనే బ్రాహ్మణ జాతిలో ఒక పురుషోత్తముడు లాంటి వాడు. అలాంటి వాళ్ళు ఈరోజు అన్ని కులాల్లో కూడా చదువుకున్నవాడు ఈరోజు కార్లు కొని ఇంకొకటి కొని బెంగళూరులో వాటిలో ఉద్యోగం చేస్తున్నారంటే ఆయన చేసిన ప్రైవేటీకరణ అది ఆయన గొప్పతనం. అలాగే ద్రోణంరాజు సత్యనారాయణ గారు విశాఖ జిల్లాలో ఉండి 3 జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం కాకుండా ఢిల్లీలో కూడా చక్రం తిప్పి ఎంతో మంది కులం మతం అని చూడకుండా అందరికీ సహకరిస్తూ బ్రాహ్మణ జాతిలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. ప్రస్తుత తరుణంలో బ్రాహ్మణులు శాఖలు పేరుగా ఇంకొక పేరుగా విడదీసుకొని ఎవరికి పనికి రాకుండా రాగద్వేషాలతో ఉండి అడుగంటిపోతున్న ఈ బ్రాహ్మణ సమాజానికి నేనున్నాను, నేను నిలబడతాను అని చెప్పి మన ప్రసాద్ గారు ఈ జాతికే కాకుండా మిగతా జాతులు కూడా ఆదర్శ పురుషుడిగా ఒక బ్రాహ్మడికే కుల అభిమానం లేకుండా అన్ని జాతులు చూసే పివి నరసింహారావు, దోండరాజు సత్యనారాయణ గారు, తెన్నేటి విశ్వనాథం గారు, పాటం శ్రీరామ్మూర్తి గారు, ఎంతో మంది శ్రీపాదరావు గారు, ఓ శ్రీపాదరావు గారు ఉదయం సాయంత్రం సంధ్యావనం చేసి మరి రాజకీయం చేశారు, అంత బ్రాహ్మణ అతను ఎంతో సేవలు అందించాడు. అలాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఎంతో గొప్ప మేధావితనంతో అని బీసీ వెల్ఫేర్గా ఉండి బ్రాహ్మణికి ఇతరులకి కూడా చేశాడు. ఈ రోజుకి ఒక మచ్చలేని వాడుగా ఉన్నాడు. నమస్తే తెలంగాణ అనే పత్రికని పుట్టించింది రాజాం గారు, బ్రాహ్మణుడు. అందువల్ల మన బ్రాహ్మణ జాతిలో ఒకని మనం గెలిపించాలి, ఇతర కులాల వారికి కూడా చెప్పాలి. అన్ని కులాల్ని కలుపుకునే ఏకైక జాతి ఏదేమి ఉంటే బ్రాహ్మణ జాతి. అందువల్ల ఇతనికి అందరూ సహకరించాలని ఆ ఉద్దేశం చేత నేను ఇది పట్టుకుని మా ప్రసాద్ గారి మీద అభిమానంతో ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను.